అదే నడు. గిలోలు సెవెంటీన్ ప్రో ఫోటోలు అదే కామెంట్ చేస్తూ ఫోటో తీసిరానే ఫోటో. అరే యార్ అమ్మ ఫ్రెష్ సాయంత్రం కూడా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు 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 పండింది వాటర్ ప్యాకెట్ చూడండి. ఒకటే కుటుంబం ఉన్నట్టు ఉంది ఫోటో ఫోటో దిగుడు ఫోటో నువ్వు ఇట్రా పెద్ద మనిషి చూడు ఒక్కొక్కనే ఒక అధినేత సామ్రాట్ కరోనా కరోనా విజృంభిస్తున్న వేళ జగిత్యాల పట్టణ ప్రాంతంలో మరి వరుస కార్మికులకు అదేవిధంగా మరి పని లేకుండా కరోనా విజృంభిస్తున్న వేళ జగిత్యాల పట్టణంలో మరి వరుస ప్రయాణికులకు అదేవిధంగా మరి పొట్ట కూటికై వెయిట్ చేస్తున్నటువంటి పని పాటలు లేకుండా పాపం మరి వారి కుటుంబ జీవనే కష్టమవుతున్న సందర్భంలో కనకదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్మికులకు మరి అన్నదాన సౌకర్యం కల్పించడం జరిగింది. దాదాపుగా ఇందులో 120 మందికి ఆల్రెడీ మేము పంపిణీ చేయడం జరిగింది. ఇంకో 80 మందికి ఇప్పుడు పంపిణీ చేయబోతున్నాం. మరి వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా అనేక మంది కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని అందరూ తీస్తారట్రా సుధీరట. దేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ఒక సమయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు మన యొక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు లాక్డౌన్లో పాల్గొన్నటువంటి వల్ల దినసరి కూలీలకు కానివ్వండి,
అలాగే వీక్షకులకు కానివ్వండి, అట్లాగే రోజువారీ కార్యక్రమాలు చేసేటువంటి కార్మికులకు కానివ్వండి, మేము అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో పట్ల రోజువారీ కూలీలకి పని దొరక్క వాళ్లకు కనీస భోజన సదుపాయం కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళకి అన్నదానం చేస్తున్నాం. అట్లాగే వీటితో పాటు మేము సాయంత్రం పూట, ఎందుకంటే అందరూ మధ్యాహ్నం చాలామంది అంటే దాతలందరూ కూడా అన్నదానం చేస్తున్నారు, దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము సాయంత్రం పూట టిఫిన్, అల్పాహారం అట్లాగే వాటితో పాటు పనులు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. దీనికి ప్రోత్సహిస్తున్నటువంటి యొక్క మా యొక్క కనకదుర్గ సేవా సమితి సభ్యులందరి తరఫున కూడా మేము అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాం.